మరో వారంలోగా జరగాల్సి ఉన్నటువంటి గ్రూప్ వన్ మెయిన్స్కు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గ్రూప్ వన్ ప్రిలిమ్స్పై దాఖలైన పిటిషన్లను డిస్మిస్ చేస్తూ సంచలన తీర్పు చెప్పింది. ఈ క్రమంలోనే రెండు పిటిషన్లను కొట్టివేసింది తెలంగాణ హైకోర్టు. ఈ నెల 21న జరగాల్సిన మెయిన్ పరీక్షలు యథావిధిగా కొనసాగుతాయంటూ ఉత్తర్వుల్లో పేర్కొంది. దీంతో గ్రూప్ వన్ ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన అభ్యర్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరో వారంలోగా జరగాల్సి ఉన్నటువంటి గ్రూప్ వన్ మెయిన్స్కు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గ్రూప్ వన్ ప్రిలిమ్స్పై దాఖలైన పిటిషన్లను డిస్మిస్ చేస్తూ సంచలన తీర్పునిచ్చింది. ఈ క్రమంలోనే రెండు పిటిషన్లను కొట్టేసిన తెలంగాణ హైకోర్టు ఈ నెల 21న జరగాల్సిన మెయిన్ పరీక్షలు యథావిధిగా కొనసాగుతాయంటూ ఉత్తర్వుల్లో పేర్కొంది. దీంతో గ్రూప్ వన్ ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన అభ్యర్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ని అడిగి తెలుసుకుందాం. శ్రీకాంత్, డీటెయిల్స్ ఏంటి? అంటే గ్రూప్ వన్ మెయిన్స్కు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తుంది. అభ్యర్థులు ఏమంటున్నారు? ఇక పూర్తిగా అడ్డంకులు తొలగిపోయినట్లేనా? నందు, ఇది గ్రూప్ వన్ ఎవరైతే ప్రిపేర్ అయ్యారో, ఫిలిమ్స్ క్వాలిటీ అయ్యారో వారికి ఇది పూర్తి ఊరట కలిగించే అంశం అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పటికే మెయిన్స్ కు సంబంధించి హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవాలని ఇప్పుడు కూడా టీజీపీఎస్సీ సూచించింది. ఇప్పటికే హాల్ టికెట్ డౌన్లోడ్ కూడా చేసుకున్న నేపథ్యంలో ఎగ్జామ్ ఉన్న నేపథ్యంలో ఇదైతే గ్రూప్ వన్ కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో ఆ అభ్యర్థులకు అయితే ఇది తీసుకోవడం అనేది చెప్పొచ్చు. హైకోర్టు అయితే ఏదైతే గ్రూప్ వన్ ఫిలిమ్స్ పిటిషన్లు దాఖలు చేశారో దానికి సంబంధించి పిటిషన్లు అయితే డిస్మిస్ చేసింది. ఈ నేపథ్యంలో మెయిన్స్ కు లైన్ క్లియర్ అయిందని చెప్పొచ్చు. చాలా మంది లక్షల్లో ఉన్నారు ఆశావాళ్ళు. అయితే మెయిన్ దీనికి సంబంధించి గత కొద్ది కాలంగా వివాదం నెలకొని ఉంది. గతంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏదైతే గ్రూప్ వన్ కు సంబంధించి నోటిఫికేషన్లు వెలువడాయో గతంలో వివాదాలు నెలకొన్న పరిస్థితి ఉంది. గ్రూప్ వన్ 2 సార్లు రద్దు అయింది. అయితే ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పకడ్బందీగా నిర్వహించాలని చెప్పి టీజీపీఎస్ పూర్తి స్థాయిలో ప్రచారం నిర్వహించింది. ఈ నేపథ్యంలో కొత్త చైర్మన్ ఎవరైతే గతంలో డీజీపీగా పనిచేశారో మహేందర్ రెడ్డి, తర్వాత సభ్యులు ఇందులో కీలకంగా వ్యవహరిస్తున్నారు. అయితే రాజకీయాలకు అతీతంగా ఒక అడ్మినిస్ట్రేషన్ కు సంబంధించినటువంటి అధినేతను ఉంచాలని భావించిన నేపథ్యంలో ఏ నోటిఫికేషన్ ఇచ్చినా కోర్టు చేతుల్లో లేకుండా ఉండే విధంగా టీజీపీఎస్సీ అయితే చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలోనే గ్రూప్ వన్ కు సంబంధించి కూడా ఇటీవల విడుదలవుతున్న నోటిఫికేషన్స్ కావచ్చు, గ్రూప్ వన్ కావచ్చు, దీనికి సంబంధించి న్యాయస్థానాల్లో చిక్కులు లేకుండా ముందస్తుగా జాగ్రత్తలు అయితే తీసుకున్నాం. అయితే గ్రూప్ టూ సంబంధించి, గ్రూప్ వన్ సంబంధించి ఫిలిమ్స్ క్వాలిఫై అయిన వారు కోర్టుకు ఆశ్రయించిన కొంతమంది కొన్ని టెక్నికల్ ఇష్యూస్ సంబంధించి కోర్టుకు వెళ్ళడంతో అయితే ఎక్కువ స్థాయిలో ఎక్కువ మంది గ్రూప్ వన్ మెయిన్స్ కు క్వాలిఫై కావడం వీటి కోసం ఎదురు చూస్తుండడం, తాజాగా ప్రభుత్వం కూడా టీజీపీఎస్ కూడా కాల్ టికెట్లు వెబ్సైట్ లో ఉంచింది, ఇప్పటికే డౌన్లోడ్ ప్రక్రియ స్టార్ట్ అయిపోయింది. దీనికోసం అభ్యర్థులు కోర్టు తీర్పు కోసం మాత్రం ఎంతో ఆశగా చూసిన పరిస్థితి. దీనికి హైకోర్టు కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో అభ్యర్థులు అయితే ఇప్పటికే దీనిపై ఆసక్తితో ఉన్నారు. ఇప్పటికే గ్రూప్ వన్ మెయిన్స్ కు ప్రిపేర్ అవుతున్న వారు ఇంకా పకడ్బందీగా ప్రిపేర్ అయ్యేందుకు ప్లాన్ చేసుకుంటున్న పరిస్థితి. అయితే ప్రభుత్వం అయితే ఈ గ్రూప్ వన్ ఎగ్జామ్స్ కోసం అయితే పకడ్బందీ ఏర్పాట్లు అయితే చేస్తున్నాం. ఓకే, రైట్, థ్యాంక్ యూ శ్రీకాంత్.